ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు రెండు ఒకటేసారి వచ్చేటర్లకు ఏపీల పార్టీలలోల్లి సీట్ల పంచాది లీడర్ల కిరికిరి గట్టిగా నడుస్తున్నది. ఫ్యాన్ పార్టీ వాళ్ళు, సైకిల్ పార్టీ వాళ్ళు ఇప్పటికే ప్రచారం షురూ చేసిర్రు. గిలాస పార్టీ వాళ్ళు, మేము కూడా సిద్ధమని అంటుర్రు. అట్లే ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కూడా సై అంటే సై అంటున్నారు. సీట్లు టికెట్ల ముచ్చట ఏమవుతుందో ఏమో కానీ ముందుగానైతే ప్రచారం షురూ చేసిర్రు కాషాయం పార్టీ వాళ్ళు. ప్రచారం ముచ్చట నిమ్మలంగా చూద్దాం కానీ అగో లేక లేక ఇన్నొద్దులకు మళ్ళా ముఖం చూపించిండు సోమవీర్రాజు సారు. అప్పట్లో ఏపీ పువ్వు పార్టీకి పెబ్బగా చేసినప్పుడు ఎట్లుండే సారు, తాపకోసారి అంగన్వాడి కేంద్రాల కాడ పంచాది పెట్టేది, తప్పో ఒప్పో అవోటి ఓటి లెక్కలు ముంగటేసుకునేది, ర్యాలీలు తీసేది, లొల్లులు చేసేది సారు, రువ్వడి చిన్నగా ఉండకపోయేది. కానీ పార్టీ పగ్గాలు పురంధేశ్వరి మేడం చేతులకు పోయేటాలకు సారసాలగాయిండు. అటు మేడం గిట్ల పెద్దరికం తీసుకున్నదో లేదో ఇక అప్పటి నుంచి మనిషే లేడు, మాట లేదు. అట్లిట్లా ఇన్నొద్దులకు మళ్ళా రాజమండ్రిలాగా అనిపించిండు. పార్టీ ఆఫీసుకు రిబ్బన్ కత్తిరిచ్చే కార్యానికి పోయిండు. ఇక పోయినా ఆయన ముచ్చట్లు చెప్పడా? ఇక చూడరు ఏమన్నాడో. ప్రజల్లోకి వెళ్ళాలి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పొత్తులో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అనేక మందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మేము కూడా పార్టీలో చేర్పించే కమిటీని ఏర్పాటు చేసుకున్నాం మాధవ్ గారితో, ఎమ్మెల్సీ మాధవ్ గారితో. అనేక మంది పార్టీలో చేరుతున్నారు. అన్నిటికీ సిద్ధంగా సంక్షేమము, అభివృద్ధి అనేటువంటి జేయు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏమో చెబుదాం అనుకున్నాడు. పవనాల సారు ముచ్చట తీసిండు, పొత్తు ముచ్చట్లు తీసిండు. కానీ పొత్తు ఉంటదా ఊడుతదా అనేది మాత్రం చెప్పకుండానే మాట దాటేసిండు. ఇట్లనే ఉంటాయి సారు ముచ్చట్లు అనుకుంటారట పబ్లిక్. అంతేకాదు 175 జాగలలో 175 మందిని నిలబెట్టినాక అప్పుడు పొత్తులు జిత్తుల గురించి ఆలోచనలు చేస్తాం అన్నట్టు కూడా చెప్పిండట సారు. ఎట్లయితేంది, ఎలక్షన్ల నాటికి మళ్ళా బయటకు వచ్చిండు సోము సారు. ఇంకో దిక్కు ఏపీ పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం ప్రచారం సురువు చేసింది. భీమవరంలో పార్టీ ఆఫీసు తెరవనీకి పోయిన మేడం కూడా బండెక్కి తిరిగింది, సర్కార్ వాళ్ళ మీద ఆడిపోసుకున్నది. ఇంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, స్టిక్కర్ల ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి పేర్లు మార్చి వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తే, ఇవాళ దాని మీద జగనన్న ఫోటో పెట్టుకుని ఏవైతే రేషన్ వ్యాన్లు తిరుగుతున్నాయో మన అందరికి తెలియనటువంటి విషయం కాదు. అదన్నట్టు మొత్తానికి పువ్వు పాత్యోళ్ళు కూడా ఎలక్షన్ల మీద గట్టిగానే నాదరేసిర్రు. మరిగా ఎవ్వలతోని పొత్తులు పెట్టుకుంటారో, ఎన్ని సీట్లు గెలుస్తారో చూసుకుంటా పోవాలి.